ఓకే లెసన్ చూడండి మా కన్సిడర్ ఏ క్వాడ్రిలేటరల్ PQRS ఇన్ విచ్ PQ ఈజ్ ఈక్వల్ 4.5 సెంటీమీటర్స్ QR ఈజ్ ఈక్వల్ 5.2 సెంటీమీటర్స్ RS ఈజ్ ఈక్వల్ 5.5 సెంటీమీటర్స్ PS ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ 120 డిగ్రీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ క్వాడ్రిలేటరల్ ఓకేనా ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను PQRS ఓకేనా సో PQ అంటే ఎంత 4.5 సెంటీమీటర్స్ QR అంటే 5.2 సెంటీమీటర్స్ RS మీన్స్ 5.5 సెంటీమీటర్స్ PS మీన్స్ 4 సెంటీమీటర్స్ యాంగిల్ PQR PQR అండ్ వాల్యూ ఎంత 120 డిగ్రీస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేల్ తీసుకోండి టేకే స్కేల్ అండ్ ఏంటంటే డ్రాయ్ లైన్ సెగ్మెంట్ 4.5 సెంటీమీటర్స్ PQ సో చూడమ్మా ఫస్ట్ 4.5 సెంటీమీటర్స్తో ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తున్నాను 4.5 ఓకేనా ఇదేంటి PQ ఇజ్ ఈక్వల్ 4.5 సెంటీమీటర్స్ నెక్స్ట్ ఏంటంటే ఓకే లెసన్ PQ ఇజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్లో ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసాం నెక్స్ట్ ఏంటంటే ప్రొట్రాక్టర్ తీసుకోండి ప్రొట్రాక్టర్తో ఏమన్నాడు 120 డిగ్రీస్ అంటే ఈ పాయింట్ ఉంది కదా దీన్ని క్యూ దగ్గర ప్లేస్ చేసుకోండి క్యూ దగ్గర ప్లేస్ చేసుకుని 120 డిగ్రీ కరెక్ట్గా ఈ లైన్ టచ్ అవ్వాలి చూసుకోండి సో ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఇటు సైడ్ నుంచి 0 నుంచి కౌంట్ చేయాలి అది ఇటు సైడ్ పెట్టుకున్నాం అనుకో ఇటు నుంచి కౌంట్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ పెట్టుకున్నాం కదా ఇటు నుంచి 0, 10, 20 అలా ఏంటి 120 సో 120 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ఇక్కడ మార్క్ చేసుకోండి ఓకేనా మార్క్ చేసుకున్నారా ఒక లైన్ అనేది డ్రా చేయండి ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇలా లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఏం చేస్తారండి ఇక్కడ ఏముంది క్యూ నుంచి 5.2 సెంటీమీటర్స్ ఉంది కదా క్యూ నుంచి 5.2 సెంటీమీటర్స్ తీసుకోండి అంటే ఈ క్యాంపస్తో 5.2 ఇక్కడ చూడండి 0 దగ్గర పెట్టాను 0 నుంచి 5.25 తర్వాత 2 ఇక్కడ సో ఈ 5.2 సెంటీమీటర్స్తో ఏంటంటే క్యూ దగ్గర ప్లేస్ చేసుకుని ఇలా ఒక ఆర్క్ కట్ చేయండి ఈ కట్ చేశాను కదా ఈ కట్ చేసిన పాయింట్ని ఆర్ అనుకుంటాం సో ఇదంతా 5.2 సెంటీమీటర్స్ నెక్స్ట్ ఈ ఆర్ దగ్గర నుంచి 5.5 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ కట్ చేద్దాం సో ఏంటి 5.5 సెంటీమీటర్స్ వరగా చూడండి ఓకేనా ఏంటి ఇక్కడ నుంచి ఆర్ దగ్గర ప్లేస్ చేసుకుని ఏంటి 5.5 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ ఇలా కట్ చేస్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఏముంది పి నుంచి ఎస్కి ఏంటి 4 సెంటీమీటర్స్ సో పి నుంచి ఎస్కి 4 సెంటీమీటర్స్ ఇంకో ఆర్క్ కట్ చేద్దాం ఓకేనా ఓకే ఇంకొద్దిగా లెంగ్త్ అనేది పెంచుకుందాం 5.5 సో ఇక్కడ నుంచి కొద్దిగా లెంగ్త్ అనేది కొద్దిగా సో ఈ 2 పాయింట్స్ టచ్ అయినాయి కదా ఈ ఆర్క్ వచ్చేటప్పుడు ప్రీవియస్ ఆర్క్ని కట్ చేసింది కదా ఈ పాయింట్ని 2 పాయింట్స్ ఇంటర్సెట్ అయినాయి అదే 2 హాఫ్స్ ఇంటర్సెట్ అయినాయి కదా ఆ పాయింట్ని ఎస్ అనుకుంటాం ఇప్పుడు ఏంటంటే జాయిన్ చేద్దాం పి నుంచి ఎస్కి నెక్స్ట్ ఆర్ నుంచి ఎస్కి ఓకే సో ఇది PQRS అనేది క్వాడ్రిలేటరల్ సో ఇక్కడ మార్క్ చేసుకోండి అంటే 5.5 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ ఇలాగ యాంగిల్ అంత ఇది 120 డిగ్రీస్ ఇలా డ్రా చేయాలి ఓకే కన్స్ట్రక్షన్ మీ ఇష్టం ఏంటి డ్రాయ్ లైన్ సెగ్మెంట్ PQ ఇజ్ ఈక్వల్ 4.5 సెంటీమీటర్స్ అండ్ కన్స్ట్రక్ట్ అండ్ యాంగిల్ ఎంత 120 డిగ్రీస్ యాంగిల్ PQR ఇజ్ ఈక్వల్ 120 డిగ్రీస్ అండ్ డ్రాయ్ ఆర్క్ విత్ రేడియస్ 5.2 సెంటీమీటర్స్ ప్లేస్ అట్ పాయింట్ క్యూ ఓకే నెక్స్ట్ ఏం చేయాలి ద ఆర్క్ ఇంటర్సెక్ట్ ద లైన్ ఎట్ ఇన్ పాయింట్ ఏంటి ఆర్ నెక్స్ట్ ప్లే డ్రాయ్ అండ్ ఆర్క్ విత్ రేడియస్ 5.5 సెంటీమీటర్స్ అట్ పాయింట్ ఆర్ ఆర్ దగ్గర నుంచి ప్లేస్ చేసుకుని మనం ఇలా ఒక ఆర్క్ డ్రా చేస్తాం నెక్స్ట్ ఏంటి
an arc with the radius 4 cm at point P. P దగ్గర నుంచి 4 cm తో ఒక ఆర్క్ కట్ చేసాం కదా. The arc cuts which cuts the previous arc at point S. ఇదేమైంది ఆర్క్ అనేది ప్రీవియస్ ఆర్క్ ని కట్ చేస్తుంది కాబట్టి ఈ పాయింట్ ఏమనుకున్నాం ఎస్ అనుకున్నాం. తర్వాత ఏం చేసాం జాయిన్ పిఎస్ అండ్ ఎస్ఆర్. ఓకే ఇది అలా సెకండ్ సమ్. ఇందులో పారలలోగ్రామ్ పిక్యూఆర్ఎస్ విత్ పీక్యూ ఈజ్ ఈక్వల్ 4.5 సెంటీమీటర్స్, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేయండి. పారలలోగ్రామ్ అన్నాడు కదా, సో పారలలోగ్రామ్ అనేది డ్రా చేసాం. సో ఏంటి పి క్యూ ఆర్ ఎస్, పీక్యూ మీన్స్ 4.5 సెంటీమీటర్స్, క్యూఆర్ అంటే 3 సెంటీమీటర్స్. పారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. సో ఇది 3 అయితే ఇది కూడా 3, ఇది 4.5 అయితే ఇది కూడా 4.5 సెంటీమీటర్స్. అండ్ పీక్యూఆర్ ఇజ్ ఈక్వల్ 60 డిగ్రీస్, పీక్యూఆర్ ఇజ్ ఈక్వల్ 60 డిగ్రీస్. సో 4 సైడ్స్ తెలిసినవి ఒక యాంగిల్ తెలిసింది కాబట్టి ఈజీగా ఏంటి ఇదే టైప్లో చేయడమే. సో ఫస్ట్ ఏం చేస్తాం, పీక్యూ ఇజ్ ఈక్వల్ 4.5 సెంటీమీటర్స్ డ్రా చేస్తాం. సో ఫస్ట్ పీక్యూతో ఏంటి 4.5 సెంటీమీటర్స్. సో ఇక్కడ నుంచి 4.5, సో పీక్యూ అనేది 4.5 సెంటీమీటర్స్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఏమన్నాడు, క్యూ దగ్గర నుంచి 60 డిగ్రీస్ యాంగిల్ పెట్టుకోమంటున్నాడు. క్యూ దగ్గర నుంచి 60 డిగ్రీస్ యాంగిల్ అంటే 0, 10, 20, 30, 40, 50, 60 అంటే ఇక్కడ ఇక్కడ ప్లేస్ ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డ్రా చేద్దాం. సో ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే క్యూ నుంచి ఆర్కి 3 సెంటీమీటర్స్, క్యూ నుంచి ఆర్కి 3 సెంటీమీటర్స్ తీసుకోండి. సో 0. సో చూడండి, త్రీ సెంటీమీటర్స్ ఏం చేద్దాం అంటే క్యూ నుంచి 3 సెంటీ, అయ్యో కదిలిపోయింది. సో క్యూ నుంచి డ్రా చేస్తున్నాం 3 సెంటీమీటర్స్తో. ఓకే ఇది ఏం చేస్తుంది, ఈ లైన్ ఆర్ అనుకుందాం, ఈ యాంగిల్ని కట్ చేస్తుంది 60 డిగ్రీస్కి. ఎంత, 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నుంచి 4.5 సెంటీమీటర్స్ చూడండి, 4.5 కదా. సో ఆర్ దగ్గర నుంచి ప్లేస్ చేసుకొని 4.5తో ఒక ఆర్క్ ఇలా డ్రా చేస్తాం. ఓకే నెక్స్ట్ పీ నుంచి 3 సెంటీమీటర్స్తో ఇంకో ఆర్క్ కట్ చేద్దాం 3 సెంటీమీటర్స్. సో ఇక్కడ నుంచి 3 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్. సో ఇప్పుడు 2 ఆర్క్స్ ఇంటర్సెక్ట్ అయినాయి కదా, ఈ పాయింట్ని ఎస్ అనుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే జాయిన్ చేద్దాం, ఏంటి పీని ఎస్ని. ఓకేనా, నెక్స్ట్ ఎస్ని ఆర్ని. ఓకే సో ఏమొచ్చింది, పీక్యూఆర్ఎస్ వస్తుంది కదా, మెజర్మెంట్స్ కూడా వేసాను. సో ఇలా డ్రా చేయాలి. నెక్స్ట్ సమ్. సో చూడండి, మరి రాంబస్ మ్యాథ్ అంట, మ్యాథ్ అనే రాంబస్ డ్రా చేద్దాం. రాంబస్ ఇదే కదా, ఏంటి ఎంఏటిహెచ్, ఎంఏటిహెచ్. సో విత్ ఏటి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, రాంబస్ ప్రాపర్టీస్ ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, ఇది 4 అయితే ఇది 4, ఇది 4, ఇది 4. ఎంఏటి అంటే ఈ యాంగిల్ ఏమి ఇచ్చాడు, 120 డిగ్రీస్ ఇచ్చాడు, యాంగిల్ 120 డిగ్రీస్ ఇచ్చాడు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఇది డ్రా చేద్దాం ఎంఏ.
ఎంఈ అంత 4 సెంటీమీటర్స్ తో డ్రా చేద్దాం. ఓకే ఇదేంటిది ఎంఏ ఎన్ని సెంటీమీటర్స్? 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏంటి 120 డిగ్రీస్ యాంగిల్ ప్రొట్రాక్టర్ తీసుకోండి, ప్లేస్ చేస్తాను ఏ దగ్గర 120 ఏది ఇక్కడ 120 సో ఇక్కడ మార్క్ చేసుకోండి 120ని. కాస్త ఇటు ఇటు వస్తుంది ఇక్కడ సార్. సో ఇప్పుడు ఏంటంటే జాయిన్ చేద్దాం. సో అలాగ ప్రొట్రాక్టర్తో తీసుకున్నాం ఎంత ఇది 120 డిగ్రీస్ యాంగిల్. నెక్స్ట్ ఏం చేయాలి ఏ నుంచి టీకి 4 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ ఒక ఆర్క్ కట్ చేద్దాం. ఇంకా నార్మల్ మీకు తెలిసిందే. ఇప్పుడు 4 సెంటీమీటర్స్ ఇక్కడ నుంచి 4 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్. నెక్స్ట్ ఈ పాయింట్ ఏంటి, ఇది కట్ చేసింది కదా లైన్ని, ఈ పాయింట్ ఏమనుకున్నాం ఎంఏ టీ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ దీని నుంచి 4 సెంటీమీటర్స్, సేమ్ మెజర్మెంట్ కదా, ఇంకా మార్చక్కర్లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి 4 సెంటీమీటర్స్ ఎం దగ్గర నుంచి సో ఈ 2 ఆర్క్స్ అంటే సెట్ అయింది కదా. ఈ పాయింట్ ఏమనుకుంటాం హెచ్ అనుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం జాయిన్ చేద్దాం. జాయిన్ ఎంఏ నెక్స్ట్ ఎంటీ ఓకే. సో ఎంఏటీహెచ్ రాంబస్ అనేది అయిందిగా, ఇలా చూడండి, ఇలా చూస్తే మీకు రాంబసే కదా. ఓకేనా ఇలా డ్రా చేయాలి, అర్థమైందా క్లియర్ కదా. సో ఇదంతా 4 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం ఏఎం 4 సెంటీమీటర్స్తో లైన్ సెగ్మెంట్ డ్రా చేసాం, తర్వాత యాంగిల్ని మెజర్ చేసాం 120 డిగ్రీస్తో. ఈ పాయింట్ ఇక్కడ వచ్చింది, కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోండి పర్వాలేదు. తర్వాత ఏం చేస్తాం 4 సెంటీమీటర్స్తో ఆర్క్ కట్ చేసాం ఇక్కడ నుంచి, సేమ్ ఇక్కడ నుంచి కూడా 4 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ కట్ చేసాం, ఇక్కడ నుంచి 4 సెంటీమీటర్స్తో ఆర్క్ కట్ చేసాం. ఈ పాయింట్ అనుకున్నాం హెచ్ అనుకున్నాం. సో మనకి ఏంటి ఎంఏటీహెచ్ అనే రాంబస్ అనేది వచ్చిందా లేదా, కన్స్ట్రక్షన్ మీ ఓన్ వర్డ్స్తో రాసింది. ఓకే సో చూడండి ఇక్కడ రెక్టాంగిల్ ఫ్లాట్ ఉంది. ఓకే దీన్ని ఏం చేస్తారు ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకోండి, ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్. ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, ఎల్ఏ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సో ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ కదా. ఇది 5 అయితే ఇది ఏమవుతుంది 3 అవుతుంది. రెక్టాంగిల్లో ఈచ్ యాంగిల్ ఏమవుతుంది 90 డిగ్రీస్, రెక్టాంగిల్లో ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్. సో చూడండి మా ఎఫ్ఎల్ 5 సెంటీమీటర్స్తో డ్రా చేసింది. ఓకేనా ఇది ఎఫ్ఎల్ లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తున్నాం 5 సెంటీమీటర్స్తో. నెక్స్ట్ ఏంటంటే ప్రొట్రాక్టర్ తీసుకోండి, ప్రొట్రాక్టర్తో ఏంటి ఎల్ దగ్గర 90 డిగ్రీస్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం కరెక్ట్గా. ఈ లైన్ చూడండి స్ట్రైట్గా సరిపోయిందా లేదా, ఓకేనా 90 కదా, ఇటు నుంచి ఎక్కడికి ఇక్కడికి ప్లేస్ చేయండి. ఓకేనా తర్వాత తీసి డ్రా చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారు ఎల్ దగ్గర నుంచి 3 సెంటీమీటర్స్ అంట, 3 సెంటీమీటర్స్ మెజర్ చేయండి ఇక్కడ నుంచి 3 సెంటీమీటర్స్. ఓకే 3 సెంటీమీటర్స్ మెజర్ చేయండి. దీన్ని ఏ అనుకోండి. నెక్స్ట్ ఏంటి ఇక్కడ నుంచి 5 సెంటీమీటర్స్ అంట,
अटे ड्रायर रेडियस 5 सेंटीमीटर्स अट पॉइंट ए ओके ए दगर नीचे 5 सेंटीमीटर्स तो इलाक आर्क कट चेयंडी नेक्स्ट एफ दगर नीचे 3 सेंटीमीटर्स तो आर्क कट चेस्ते प्रीवियस आर्क नी टच चेस्तुंदी ओके इक नीचे 3 सेंटीमीटर्स सो इट टचेस द प्रीवियस आर्क अट पॉइंट टी ఇప్పుడు జాయిన్ చేయండి ఎఫ్ని టీని ఓకే నెక్స్ట్ ఏని టీని ఓకేనా సో ఇదంతా 5 సెంటీమీటర్స్ ఇది 3 సెంటీమీటర్స్ ఇది 90 డిగ్రీస్ ఓకే సో ఏం చెప్పచ్చు దర్ఫోర్ ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఫస్ట్ ఏం చేసాం 5 సెం డ్రా చేస్తాం 9 సెకండ్ తర్వాత 90 డిగ్రీస్తో యాంగిల్ని డ్రా చేస్తాం నెక్స్ట్ డ్రాయర్ రేడియస్ అంతా 3 సెంటీమీటర్స్ ఒక ఆర్క్ అనేది కట్ చేస్తాం డ్రాయన్ ఆర్క్ విత్ రేడియస్ 3 సెంటీమీటర్స్ పాయింట్ ఎల్ అండ్ ఆల్సో మెజర్ ఈ పాయింట్ ఏ అనుకున్నాం కదా మళ్ళీ ఏ నుంచి ఏం చేస్తాం 5 సెంటీమీటర్స్ ఒక ఆర్క్ కట్ చేస్తాం లూడో అంట లూడో వాడతారా లూడో ఇక్కడ స్క్వేర్ అనేది అంట ఎల్యుడిఓ లూడో నేమ్ రది एलयू एंत 4.5 सेंटीमीटर्स इंस्टेड सो स्क्वे प्रापर्टी अंत आल सैड्स आर ईक्वल कदा इध 4.5 अच्छे इध 4.5 इध 4.5 इध 4.5 ईच ऐंगल 90 डिग्री आलरे चपाने कदा इवे मॉडल्स 4 साइड्स ऐंगल 4 साइड्स 1 ऐंगल इच्छा एला क्राई चयी ओके बाय।